కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కొంతవరకు పరిస్థితి సద్దుమణిగినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అసలు ఏం జరిగింది అనే వివరాలకు సంబంధించి మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ కూడా చూద్దాం. ఇది ఒక గేటెడ్ కమిషన్, ఈడ 69 మంది ఫ్యామిలీస్ ఉంటారు. ఇలా అందరి శాంతి భద్రతలకు మీరు భంగం కల్పించారు. అసలు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్న రోజు ఏ ఒక్క ఇన్సిడెంట్ అన్న మీరు 10 ఇయర్స్ ఇట్లాంటివి చూపిస్తారా? ఒక్క ఇన్సిడెంట్ ఏ ఎమ్మెల్యే మీద దాడి ఏసీపీ గారు నన్ను ఓడి పోతున్నాం బయటికి. ఓకే, గౌరవం ఇచ్చిన మిమ్మల్ని, నేనేం బయటికి దొంగదారిలో పోలేదు, గౌరవం ఇచ్చిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. ప్రెస్ మీట్ పెట్టి బాజా చెప్పిన ఆయన వచ్చిండు. వచ్చిన తర్వాత మీరు వాళ్ళని లోపల తీసుకొని వస్తే దగ్గర ఉండి ఏసీపీ గారు, సీఏ గారు, ఎస్ఐలు దగ్గర ఉండి తీసుకొని వస్తే అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? గంట సేపు నేను లైవ్ లో మొత్తం అన్ని టీవీ లైవ్ లో సిపి గారికి నేను మాట్లాడితే గంట సేపు వరకు ఒక్క పోలీసు వాడు వచ్చిండా? అంటే రేపు నన్ను మర్డర్ చేయనికనే కదా మీరు దగ్గర ఉండి కౌశిక్ రెడ్డిని మర్డర్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒకరిని మర్డర్ చేస్తే ఎవరు కూడా ఇంకా అందరు భయపడతారు అని అభిప్రాయమే కదా మీది అని అనుకోరు కదా మీరు. ఫస్ట్ నాకు కంప్లైంట్ గింప్లైంట్ సెకండరీ నైజాంత ఫస్ట్ మీరు ఏసీపీని తీసుకోరు. అందరు నారాయణ కృష్ణ గారు ఉంటారు, ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి గారు ఉంటారు, నేను ఎమ్మెల్యేగా ఉంటా, గణేష్ గుప్తా మాజీ ఎమ్మెల్యే ఉంటాడు, ఇంత మంత్రి మాజీ మంత్రి. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ ఏం చేసే అవకాశం ఉంది? మరోవైపు కాంగ్రెస్ వర్షన్ ఎలా ఉండబోతుంది?